Hi friends, welcome to Na Ishtam channel. ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మిల్లర్ కోర్స్ కంపెనీ, ఇది అమెరికాలో బీర్లు తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీలో పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల 3 కేసుల బీర్స్ ఫ్రీగా ఇస్తారు. ఎంత అదృష్టవంతులో కదా. ఈ ప్రపంచంలో ఉన్న టాప్ 10 అతిపెద్ద విగ్రహాలలో 8 విగ్రహాలు ఒక్క బుద్ధుడివే ఉన్నాయి. ఒక స్టడీ ప్రకారం మొత్తం మహిళల్లో 53% మహిళలు మేకప్ లేకుండా బయటకు రారు అంట. అంతేకాకుండా ఒక మహిళ తన జీవితకాలంలో 10 సంవత్సరాలు కేవలం మేకప్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుందట. ఈమె పేరు జెంగ్ జెన్లియాన్. ఈమె చైనాకు చెందిన మహిళ. ఈమె ఇప్పటి వరకు నివసించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన మహిళ. ఈమె పడవు 8 అడుగుల 2 అంగుళాల పడవు. ఈమె 4 నెలల వయసు నుండి అసాధారణంగా పెరగడం ప్రారంభించింది. ఆమెకు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి 5 అడుగుల వరకు పెరిగింది. ఆమెకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ 7 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. ఈమెకు సోలియోసిస్ మరియు డయాబెటిస్ వ్యాధులతో బాధపడేది. ఆమెకు 18 సంవత్సరాల వయసు ఉండగా చనిపోయింది. ఒక వ్యక్తి కోమలో ఎంతకాలం ఉండగలడు? కోమలో ఉండడానికి టైం లిమిట్ లేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డు ప్రకారం 37 సంవత్సరాలు. ఈమె పేరు ఎలైన్ ఎస్పోసిటో. 1941 ఆగస్టు 6న తనకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొన్ని సర్జికల్ ఆపరేషన్స్ కోసం హాస్పిటల్కు వెళ్ళింది. సర్జికల్ ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే మత్తు మందు వికటించడంతో ఆమె శాశ్వతంగా కోమలోకి వెళ్ళిపోయింది. ఆమె కోమలోకి వెళ్ళిన 37 సంవత్సరాల 111 రోజుల తర్వాత కోమలో ఉన్నప్పుడే చనిపోయింది. నార్త్ కారోలినాలోని లెనోర్ అనే ప్రాంతానికి చెందిన డౌగ్ ప్రిచార్డ్ అనే 13 సంవత్సరాలు ఉన్న ఈ అబ్బాయి తన ఎడమ పాదంలో చాలా రోజుల నుండి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పిని భరించలేక డాక్టర్ వద్దకు వెళ్తే ఆ డాక్టర్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పాడు. అదేమిటంటే అతని యొక్క పాదంలో పళ్ళు పెరుగుతున్నాయని చెప్పాడు. ఇలా పాదంలో పళ్ళు పెరగడం అనేది కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల వస్తాయి. అంతేకాకుండా ఆ డాక్టర్ ఆపరేషన్ ద్వారా పాదంలో పెరుగుతున్న ఆ పన్నుని తీసేశాడు. ఇలా పాదంలో పళ్ళు పెరగడం అనేది మొదటి విషయం కాదు, ఇలాంటివి చాలా జరిగాయి. మన ఇండియాకి చెందిన ఒక మహిళకు 23 సంవత్సరాల వయసులో కంటి నుండి పన్ను పెరగడంతో ఆమెకు 2012 ఆపరేషన్ చేసి ఆ పంటిని తీసేశారు. అలానే ఇండియాకి చెందిన ఆశిక్ గువై అనే కుర్రవాడికి ఒడోటోమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతని నోటిలో 232 పళ్ళు పెరుగుతున్నాయి. 2014లో 6 గంటల పాటు ఆపరేషన్ చేయడం ద్వారా ఈ ఎక్స్ట్రా పళ్ళను తొలగించారు. సూపర్ స్టార్, పవర్ స్టార్, మెగాస్టార్, స్టైలిష్ స్టార్, రెబల్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, ఇలా ఈ యాక్టర్స్కి పేర్ల ముందు ఈ స్టార్స్ని మనం గమనిస్తూనే ఉంటాం. అసలు ఈ స్టార్స్ వారికి ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? సినీ యాక్టర్ల పేర్లకు ముందు ఈ స్టార్స్ అనేవి ఎక్కువగా తెలుగు, తమిళ్, కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ స్టార్స్ వారికి ఎవరు ఇస్తారు? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఈ స్టార్స్ అనేవి ఆ హీరో యొక్క ఫ్యాన్స్ లేదా ఫ్యాన్స్ క్లబ్లు ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి కన్నడ సినీ యాక్టర్ అయిన శివరాజ్ కుమార్ తన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో అతనికి హ్యాట్రిక్ హీరో అనే స్టార్స్ని ఫ్యాన్స్ ఇచ్చారు. ఇలా ప్రతి యాక్టర్కి స్టార్స్ రావడానికి కారణం వాళ్ళ యొక్క ఫ్యాన్స్ మరియు ఫ్యాన్స్ క్లబ్స్. జియోన్ ట్రిన్ క్వియావో. ఇది ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రపంచంలోని అతిపెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గురించి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ని గూగుల్ ఎర్త్లో చూసేంత వరకు ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఈ బ్రిడ్జ్ చైనాలో ఉంది. చైనాకి చెందిన జే వెబ్బర్ అనే అతను గూగుల్ ఎర్త్లో ఒక నదిని చూస్తున్నప్పుడు అతనికి ఈ బ్రిడ్జ్ కనిపించింది. ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రిడ్జ్. మనం చాలాసార్లు గమనించే ఉంటాం, ముస్లింస్లో చాలామంది వాటర్ తాగేటప్పుడు కూర్చొని తాగుతారు. ఇలా వాటర్ని కూర్చొని తాగడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ముస్లింలకు చిన్న వయసు నుండే వాటర్ ఎప్పుడు కూర్చొని తాగాలని వారి మత గ్రంథాలలో బోధిస్తున్నాయి. అంతేకాకుండా ప్రవక్త మహమ్మద్ కూడా
వారిని వాటర్ తాగేటప్పుడు కూర్చొని త్రాగండి అని వారి మత గ్రంథాలలో బోధించారు. అయితే ఇలా కూర్చొని తాగడం వెనుక ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అదేమిటంటే ఎవరైనా నిలబడి లేదా నడుస్తున్నప్పుడు వాటర్ తాగడం వలన జీర్ణాశయ ప్రయోగ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఆర్థరైటిస్ రావడం, నెర్వ్ టెన్షన్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సో అందుకని వాటర్ తాగేటప్పుడు నిలబడి తాగడం మానుకోవాలి. హిందువులు గుండు ఎందుకు చేయించుకుంటారు? ఈ క్వశ్చన్కి రెండు సమాధానాలు ఉన్నాయి. రెండు సమాధానాలు కూడా సరైనవే. హిందూ మతం ప్రకారం జుట్టు అనేది గర్వించదగిన విషయం లేదా గర్వానికి ప్రతీక. ఈ జుట్టుని దేవునికి సమర్పించడం ద్వారా నా అహంకారాన్ని, నా గర్వాన్ని అంతా వదిలిపెట్టి, నీ కాళ్ళ దగ్గర పెట్టి నా గర్వాన్ని వదిలించుకుంటున్నాను అని సింబాలిక్గా చెబుతారు. హిందువులు పుట్టుక మరియు పునర్జన్మ కాన్సెప్ట్ని నమ్ముతారు. మనిషి పుట్టిన తర్వాత మొదటిసారి గుండె చేయించుకోవడం వలన అతన్ని క్రితం జన్మ బంధాల నుండి విడిపించడమే అని నమ్ముతారు. ఇలా మొదటిసారిగా గుండు చేసినప్పుడు క్రిత జన్మ నుండి విముక్తి పొంది ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అని నమ్ముతారు. తాము కోరిన కోరిక నెరవేరితే దేవునికి తాము గుండు చేయించుకుంటామని వాగ్దానం చేస్తారు. వారి కోరిక నెరవేరినప్పుడు కృతజ్ఞత చిహ్నంగా గుండు చేయించుకుంటారు. కేవలం జుట్టునే ఎందుకు సమర్పించుకుంటారంటే అది ఒక వ్యక్తి యొక్క గర్వానికి, అందానికి ప్రతీక. అందువల్ల జుట్టును తాము కోరిన కోరిక నెరవేరినప్పుడు దేవునికి సమర్పిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.